చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది. ఆనాడు రామాయణ కాలంలోనండి రామచంద్రుడు లక్ష్మణుడు సీతమ్మ ముగ్గురు అరణ్యవాసానికి బయలుదేరారు. ఓ చాలా దూరం పోయినాడు పోయినాడు ఒక దూరం చాలా దూరం పోయిన తర్వాత అండి ఒక నది అడ్డంగా వచ్చిందండి ఎవరికి ఈ ముగ్గురికి ప్రయాణికులకి నది అడ్డంగా వచ్చింది. ఆలోచిస్తున్నారు ఎట్లా దీన్ని దాటవలను అని. ఏమండి దూరంగా ఒక ఆయన పడవ పెట్టుకుని కూర్చున్నాడండి. ఆ పడవ ఆయన దగ్గరికి పోయినారు ఎవరు ముగ్గురు. రామచంద్రుడు ప్రశ్న చేస్తున్నాడు ఏమండి మా ముగ్గురిని అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్తారా అని అడిగాడండి రాముడు. ఆ నావికుడున్నాడే ఈ పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు రామచంద్రుని ఒక్కసారి చూచాడండి. చూచి మహానుభావ ఈ అరణ్యంలో ఒక వదంతి వ్యాపించింది ఒక పుకారు అంటే వదంతి వ్యాపించింది ఎవరో కొత్త ఆయన బయలుదేరాడు ఈ అరణ్యంలో. ఆయన నడుస్తుంటే నడుస్తుంటే ఒక రాయి ఆయన కాలికి తగిలింది ఆడపిల్లగా మారిపోయింది అని చెప్పి అనుకుంటున్నారు. బహుశా మీరే అయి ఉండొచ్చు మీ కాలికి ఏదో ఒక శక్తి ఉన్నది పాదధూళికి ఆడపిల్లల్ని చేసే శక్తి అది అని నేను అనుకుంటున్నాను. మా పడవ 40 చెక్కలతో చేయబడింది మీరు కనుక మా పడవ మీద ఎక్కితే 40 మంది ఆడపిల్లలు తయారైతే అది ఒక సమస్య తయారవుతుంది కాబట్టి మిమ్మల్ని పడవ ఎక్కించను అన్నాడండి. అప్పుడు అసలు ఎక్కించవా అని అడిగాడు ఎవరు రామచంద్రుడు. ఒక షరతు మీద అయితే మిమ్మల్ని ఎక్కిస్తానన్నాడు. ఏమిటి ఆ షరతు అన్నారు మిమ్మల్ని భుజం మీద కూర్చోబెట్టుకుంటాను మీ పాదములను బాగా నీళ్లతో కడిగేస్తాను ఎందుకంటే ఈ పాద ధూళి ఉండకూడదు ధూళి ఉంటే ఆడపిల్లలు తయారవుతాడు అందువల్ల బాగా కడిగేస్తాను అమాంత మళ్ళీ కింద పెట్టను మిమ్మల్ని కాలు కింద పెట్టనివ్వను కింద పెట్టి మళ్ళీ దుమ్మంటుతుంది అందువల్ల అమాంతగా మళ్ళీ పడవలో కూర్చోబెడతాను ఆ షరతు మీద అయితే తీసుకెళ్తానన్నాడు. సరే రామచంద్రుడు అంగీకరించినారు అట్లాగే కూర్చోబెట్టారు. ఇక సరిగ్గా పదవ నడిపేటువంటి టైంలో ఈ కూలీ విషయంలో వచ్చిందండి. ముందుగానే మాట్లాడుకోవాలి కదా ఏమండి మీకు అంతే వాడి అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళినందుకు అని అడిగినాడు రామచంద్రుడు. స్వామి మహానుభావ మాకేమి మీరు మాకు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు ఈ చిన్న నదిని మిమ్మల్ని దాటిస్తాను సంసార సముద్రం మమ్మల్ని దాటించండి అన్నాడండి. ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఈ చిన్న నదిని మేము ఉచితంగా మిమ్మల్ని దాటిస్తాం సంసార సముద్రాన్ని దాటించండి అని ప్రార్థన చేస్తాడు. చూడు ఆయన ఎవరు చెప్పండి అందరికీ పరిచితుడే కదా చెప్పండి వారికి ఏమైనా విద్య ఉన్నదా వారికి ఏమి కుల సంబంధంగా ఇదేనా ఏమి లేకుండా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుని యొక్క కరుణకు వారి యొక్క ఆశీర్వాదానికి పాత్రుడైనాడంటే చూడండి గుహుడు. ఆనాడు యుద్ధమంతా పూర్తయిపోయిన తర్వాత పుష్పక విమానంలో బయలుదేరుతూ రామచంద్రుడు హనుమంతుని పిలిచి గుహుడితో చెప్పండి నేను వస్తున్నామని చెప్పి గుహుడితో చెప్పండి అని జ్ఞాపకం పెట్టుకున్నాడు చూడండి. అది వారి మనసులో గుహుడు జ్ఞాపకం ఉన్నాడంటే ఎంత అదృష్టవంతుడో చూడండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కులమా తక్కువ విద్య తక్కువ ఏమి లేకపోయినప్పటికీ రామచంద్రుని యొక్క కృపాకటాక్షానికి వారు భాగ్యం పొందినారంటే అదృష్టం నోచుకున్నారంటే ఇక్కడ ఏమైనా జాతులు అడ్డవచ్చినాయా విద్యలు ఇతరమైనటువంటివన్నీ అడ్డొచ్చినాయా అండి లేదు. నాస్తి తేషు జాతి విద్య రూప కుల ధన క్రియాది భేద ఇదండి భక్తి మార్గంలో ఎవరు కూడా ఇంకా సంకోచించ పనిలేదు తమ హృదయంలో వెలుగుతున్నటువంటి పరమాత్మను ధ్యానం చేయడానికి వారికి సర్వ హక్కులు ఉన్నాయి వారు వెంటనే ప్రారంభం చేయాలి.